వెరీ గుడ్ సబ్బాస్. మీ పేరు నసీం భయ్యా. మంచి యాంగ్లర్, ఆల్మోస్ట్ 1.5 to 2 kilo రవచాప తీసిరు. సబ్బాస్ దానికంటే పెద్దది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు నేను మా సేఫెడ్ ప్లేస్లో ఉన్నా. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నా. ఫిషింగ్ ఫ్రాగ్ లూర్స్ ఇవన్నీ జైంట్ టాకిల్స్ వాళ్ళు పంపించినారు, ఇది అవన్నీ మీకు చూపిస్తాను. సో వాళ్ళ ప్యాకేజ్ వేరుగా ఉండే, సో నేను మాత్రం ఇట్లా తీసుకొచ్చిన, జస్ట్ మీకు ఇట్లా చూపిద్దామని. ఓకే, ఇది జస్ట్ మన ఫిషింగ్ స్పాట్. అక్కడే నేను ఫ్రాగ్స్ కూడా చూపిస్తాను. ఇది మన ఫిషింగ్ స్పాట్, అక్కడే ఫ్రాగ్స్ కూడా చూపిస్తాను. సో యా, బ్రాండ్ వచ్చేసి మన గోకాస్ట్. గోకాస్ట్ బ్రాండ్లో ఇది వచ్చేసి ఒక 65 mm 21 grams అనమాట. ఇది ఇది నాకు తెలిసి ఇది బ్రూఫో ఫ్రాగ్ అంట. ఓకే, బ్రూఫో ఫ్రాగ్. ఇంకా నెక్స్ట్, సో ఇది కూడా బ్రూఫో ఫ్రాగ్, 65 mm, గోకాస్ట్ బ్రాండ్, 21 grams గ్రీన్ అని రాస్తుంది, 21 grams గ్రీన్ అని. సో కలర్స్ కూడా సూపర్ ఉంది కూడా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన, ఇది కూడా సేమ్ గోకాస్ట్ బ్రాండ్, బఫో ఫ్రాగ్ అని ఉంది, 55 mm 15 grams, ఇది కూడా మస్తు ఉంది. ఓకే, నెక్స్ట్ బర్డ్స్ ఏమో సౌండ్ చేస్తున్నాయి ఇక్కడ చెట్లలో. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మన గోకాస్ట్ బ్రాండ్లో, ఇది కూడా బఫో ఫ్రాగ్ అని ఉంది, మంచిగా బ్లాక్ అండ్ గ్రీన్ రేడియం కలర్స్లో మిక్స్ ఉంది. సో ఇది వచ్చేసి ఇది కూడా మన బ్రూఫో ఫ్రాగ్, 65 mm 21 grams ఇది కూడా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇది కూడా గోకాస్టేనా, అన్ని గోకాస్టే ఉన్నాయి. సో ఇది కూడా బ్రూఫో ఫ్రాగ్ అని రాసింది, 65 mm 21 grams గ్రీన్ కలర్. సో ఇది మీరు చూడొచ్చు, ఇది చాలా బాగుంది. ఇది నేను మళ్ళీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, చాలా ఫ్రాగ్స్ ఆర్డర్ చేసిన. నెక్స్ట్, సో ఇది మళ్ళీ మన గోకాస్ట్ బ్రాండ్లో బ్రూఫో ఫ్రాగ్ అనేది, 70 mm ఇది, 23 grams. ఉన్న ఫ్రాగ్స్లో ఎక్కువ వెయిట్ ఉన్నది ఇదే. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ మన గోకాస్ట్ బ్రాండ్లోనే బ్రూఫో ఫ్రాగ్ ఇది, 65 mm 21 grams ఫ్రాగ్ అని రాస్తుంది, గ్రీన్ అని రాస్తుంది. సో దీని కింద చూడొచ్చు, మంచి వెయిట్ కూడా బాగుంది, లాంగ్ క్యాస్ట్కి బాగుంటుంది చూడొచ్చు. ఇది గోకాస్టే బఫో ఫ్రాగ్ అని ఉంది, 65 mm ఇది, 21 grams గ్రీన్ కలర్, గ్రీన్ అని రాస్తుంది. మరి గ్రీన్ అయితే కాదు, గ్రీన్ అన్నది ఏంటో మరి చూడాలి. కలర్స్ వచ్చేసి ఇది కొంచెం డార్క్ మెరూన్, డార్క్ బ్రౌన్ లాగా ఉంది, కొంచెం వైట్ అండ్ బ్లాక్ డిజైన్స్ ఉన్నాయి, సూపర్ ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఓకే, ఇది ఇది బాగుంది, హైలైట్ అవుతుంది. ఇది సేమ్ బ్రాండ్ బిఫోర్ ఫ్రాగ్, ఇది కూడా 65 mm 21 grams, 65 mm 21 grams గ్రీన్ కలర్ చూడొచ్చు, ఇది సూపర్ ఉంది. నెక్స్ట్
ఓకే నెక్స్ట్ ఇది కూడా మన సేమ్ బ్రాండ్ బుఫ్ ఫ్రాగ్ అని రాస్తుంది ఇది వచ్చేసి 55 mm ఓకే 55 mm 15 grams గ్రీన్ కానీ కొంచెం లుకన్న ప్రిడేటర్ లాగా ఉంది దాని గురించి చాలా డిఫరెన్స్ ఉంది కానీ జస్ట్ చెప్తున్నా అట్లా కొంచెం క్లోజ్గా ఉందని నెక్స్ట్ మళ్ళీ ఇది 65 mm 21 grams ఇది గ్రీన్ అని రాస్తుంది ఇది బ్లాక్ అండ్ పింక్ డిజైన్స్లో ఉంది చూడచ్చు సూపర్బ్ ఉంది నెక్స్ట్ ఇది కూడా ఇది నాకు కలిసి 23 grams అనుకుంటా చాలా బాగుంది చూడచ్చు క్వాలిటీ చూడచ్చు ఇక్కడ బర్డ్స్ ఏమో ఉన్నాయి బాగా సౌండ్ చేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తున్నాయి నెక్స్ట్ ఇది ఇది కూడా సేమ్ మన ఈ ఫ్రాగ్ లాగానే ఇది ఇది సేమ్ ఫ్రాగ్ 2 pieces పంపిస్తున్నారు ఇది ఇది బై మిస్టేక్ వచ్చినట్టుంది నేను డిఫరెంట్ కలర్స్ అడిగిన బ్రదర్ పంపించేటప్పుడు జాయింట్ యాపిల్స్ వాళ్ళు బై మిస్టేక్ ఒకటి సేమ్ కలర్ పంపించేసినట్టున్నారు సో సో ఫార్ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రాగ్స్ ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా ఇవి ఫ్రాగ్స్ ఇవన్నీ ఇవి కొన్ని మాత్రమే వాళ్ళకు ఉంది వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్లో ఇంకా చాలా ఫ్రాగ్స్ రాబోతున్నాయి నాకైతే అన్నిటికంటే నచ్చింది కలర్స్ కానీ లుక్ వైజ్ కానీ నచ్చింది అంటే ఇది ఇది చాలా బాగుంది వైట్ అండ్ పింక్లో ఫ్రాగ్ ఎప్పుడైనా కొంచెం టెయిల్ కట్ చేసుకోండి ఫ్రాగ్ పెద్ద ఉంటే సో ఇది మస్తు ఉంది కలర్ కూడా హుక్స్ కూడా మస్తు షార్ప్ ఉన్నాయి కొంచెం అట్లా బెండ్ చేసి ఇస్తా ఇట్లా ఫ్రాగ్ బయట వచ్చినప్పుడు ఇది సూపర్బ్ సూపర్బ్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ జేన్ ప్యాకర్స్ ఎందుకంటే మంచి ఫ్రాగ్స్ పంపించింది అంటే నేను చూస్తే అడిగిన ఇట్లా నాకు ఉన్న కలెక్షన్ అన్నీ పంపియండి అని సో ఫార్ ఉన్న కలెక్షన్ అన్నీ పంపించినారు ఇంకా మంచి ఫ్రాగ్స్ ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి నేను ఎన్ని ఫిషెస్ ల్యాండ్ చేస్తా వీటి మీద అని చూపిస్తా ప్రస్తుతానికి అయితే నేను ఇది యూజ్ చేస్తున్నా ఈ ఫ్రాగ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ జేఎన్ ట్యాకిల్స్ వాళ్ళవి మాత్రమే సో జేఎన్ ట్యాకిల్స్ వాళ్ళ దగ్గర గోకాస్ట్ ఫిషింగ్ రాడ్ ఇది ఇంకా గోకాస్ట్ బెయిట్ కాస్ట్ ఇంకా స్పిన్నింగ్ రాడ్ రెండు అవసరం ఉన్నాయి ప్రస్తుతానికి అయితే నేను స్పిన్నింగ్ రాడ్ ఒకటే తీసుకున్నా వెరీ సూన్ నేను గోకాస్ట్ బెయిట్ కాస్టింగ్ రాడ్ కూడా తీసుకుంటా ప్రస్తుతానికి అయితే నా గూన్ స్క్వాడ్ ఫిషింగ్ రాడ్ ఉంది క్లైమాక్స్ బ్రేడ్ లైన్ అది కూడా వాళ్ళదే జేఎన్ ట్యాకిల్స్ వాళ్ళది అది యూజ్ చేస్తున్నా సో ఇది ఫ్రాక్ తోటి ఇప్పుడు కొంచెంసేపు ట్రై చేస్తాను అంటే ఎక్సైట్మెంట్కి నేను ఇంకా అన్బాక్సింగ్ చేసేసిన అనమాట అది వచ్చి ఒక 3-4 days అవుతుంది స్టాక్ ఫ్రాగ్స్ అవన్నీ యూజ్ అండ్ ఎక్సైట్మెంట్తో ఇక్కడనే అన్బాక్సింగ్ చేసేస్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ గివ్ అ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్